లే కదా, ఏం చేస్తుంది ఆడది, ఆడదాంతో ఏమిలే అని చూస్తున్న ఈరోజు ఈ పురుషాధిక్యానికి మీరు ఇచ్చే సూచన, మీరు ఇచ్చే సలహా అంటే మనం ఏంటంటే మహిళలు కదా, మనకు అవకాశం వస్తేనే ఉపయోగించుకోవాలా, లేదంటే నన్ను పిలుస్తేనే నేను పోవాలా అనేటువంటి పరిస్థితి ఈరోజు దాటిపోయింది. కాబట్టి మన హక్కులు మనం సాధించుకోవడానికి ఖచ్చితంగా ఎక్కడ అవకాశం వచ్చినా మనం ఉపయోగించుకోవాలి. నెగిటివ్ థాట్తో కాకుండా పాజిటివ్ థాట్తో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా అన్నింటిలో విజయం మహిళ సాధించుకోగలుగుతుంది అని చెప్పేసి పూర్తి విశ్వాసం ఉంది నాకు. అంటే నెగిటివ్ దర్శనం ఇప్పుడు పురుషాధిక్యత అనేది ఎక్కువ అవుతుంది, మహిళతో ఏం లే ఆడది ఏం చేస్తుంది అంటుంటారు కదా, అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం? మహిళ సబల అబల అనేటువంటి పరిస్థితి లేకుండా, అంటే ఖచ్చితంగా ఏంటంటే మహిళ ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటుంది. ఏదైనా మొండి ధైర్యంతో వెళ్తే మాత్రం సాధించే వరకు ఆగదు. కాబట్టి మహిళే కదా అని చెప్పేసి ఊరుకుంటే అది ఎప్పటికైనా వాళ్ళకి డేంజర్. ఇంట్లో వంట చేస్తుంటారు మేడం బాగా? అంటే ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేయను, ఎందుకంటే మా అక్క వాళ్ళు అసలు కిచెన్లోకి రానివారు. కానీ ప్రతి పండగకి ఊరికి వెళ్తాను, ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం వంట వేసుకుని మరి నైవేద్యం అంతా పెట్టేసి ఏం చేస్తారు? అన్ని అన్ని వంటలు చేసుకుంటాం. పిండి వంటకాలు అన్ని చేస్తారా? పిండి వంటలు అంటే జనరల్గా ఇక్కడ అంటే వడ అటువంటివి చేస్తాం, వడ బజ్జీలు అటువంటివి చేస్తాం. నైవేద్యం పెట్టాలి కాబట్టి పూరీలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. అన్ని కర్రీస్ వండుతాం, అన్ని కర్రీస్ కూడా చేస్తాం. అంతకంటే ముందు మా వారు కూడా బాగా రాజశేఖర రెడ్డిగా టూర్స్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అందరు వెళ్ళేటప్పుడు కూడా బాగా ఇటువంటి టిఫిన్స్ అన్ని తీసుకెళ్ళారు. అప్పుడు పూరీ కానీ లేకుంటే సమోసాస్ కానీ లేకుంటే చికెన్ కర్రీ, కీమా ఫ్రై ఇటువంటి అన్నీ చేసి పెట్టేది అప్పుడు బాగా. మీరు బాగా చేస్తారా కీమా ఫ్రై? చేస్తాం, కీమా కర్రీ చేస్తాం, చికెన్ ఫ్రై చేస్తాం, అన్నీ చేస్తాం. మీరే చేస్తారా? ఇప్పటికి కొంత తగ్గింది. అందరు నేర్పించింది, అమ్మ నేర్పించింది, అత్తమ్మ కూడా నేర్పించింది, మా అక్క కూడా నేర్పించింది. ఏం నేర్పిస్తున్నారు? మా కోడలు ఇంకా కిచెన్లోకి రాణిస్తలేండి. ఇప్పుడు నేర్చుకుంటారు అన్ని, అవంతలు అవే వచ్చేస్తాయి. ఇంకా తల్లి చాటు కొడుకు, భార్య చాటు భర్త కొడుకు. ఇప్పుడే మ్యారేజ్ అయింది పాపం వాళ్ళని, ఇప్పుడే మ్యారేజ్ అయింది. కానీ ఇంకా ఏదన్నా ఏ తల్లి అయినా ఒకటే కోరుకునేది ఏంటంటే పిల్లలు భార్య పిల్లలతో సుఖంగా ఉండాలని కోరుకుంటారు. మీరు ఏ వంటకం ఇష్టపడేవారు? నాకు ఆలుగడ్డ చాలా ఇష్టం. ఆలుగడ్డ అంటే కూరనా ఫ్రై చేసుకుని? ఫ్రై అయినా ఆలుగడ్డ కర్రీ అయినా. నాకు నాన్ వెజ్ తింటారా? తింటాను, నాన్ వెజ్ కూడా అన్నీ తింటాం. కాకపోతే ఏంటంటే వెజిటేబుల్స్లో ఆలుగడ్డ చాలా ఇష్టం, తర్వాత చికెన్ బాగా తింటాం. చికెన్? చికెన్ లేదు మేడం, అన్ని వెరైటీస్ తింటాం. బిర్యానీస్ బాగా తింటుంటారా? తింటాను. హైదరాబాద్ అంటేనే బిర్యానీ ఫేమస్ కదా. మా ఇంట్లో మా అక్క వాళ్ళు బాగా వండుతారా? మా అక్క వాళ్ళు. మీరు వండలేరా? చేస్తాం కానీ నాకు ఇక్కడ రానివారు. ఆహా, ఇక్కడికి రానివారు కూడా కిచెన్లోకి. మీ వారు మీ చేతి వంట ఏది ఇష్టపడేవారు? ఎక్కువగా చికెన్ ఫ్రై చాలా ఇష్టం. మీ వారు ఎక్కడికి వెళ్ళినా కూడా చికెన్ అంటే నా వారు సునీతనే చేయాల్సింది, ఆమె చేస్తేనే బాగుంటుంది అన్నట్టుగా. అట్లే లేదంటే చేస్తాం, చేస్తే ఇష్టపడేది బాగా. సినిమాలకు వెళ్తుంటారు మేడం? వెళ్తాను, నాకు ఏకైక ఎంటర్టైన్మెంట్ మూవీస్ మాత్రమే. ఓకే ఓకే. ఏం చూశారు ఈ మధ్యన మూవీస్? చిరంజీవి ఖైదీ 150 చూసాను. ఇంకేం చూడలేదు మేడం? ఇంకా తర్వాత చూడలేదు, క్యాప్ వచ్చింది. కాదు మేడం, ఆయన మీ ఎంపీ గారు అనేసి ఆయన సినిమా చూస్తే లేదు, అన్ని మూవీస్ చూస్తాం. పక్కన ఓం నమ వెంకటేష్ ఉంది, ఇప్పుడు చూస్తాం. అంతకంటే ముందు ఇంకా వేరే ఏదో మూవీ వచ్చింది చూస్తాం. అన్ని మూవీస్. ఎమ్మెల్యే గారు మూవీ వచ్చింది మేడం, మీరు మర్చిపోయినారా? ఎవరు? ఒక ఎమ్మెల్యే గారు మూవీ వచ్చింది కదా, మీరు మర్చిపోతే ఎట్లా? అదే ఏ ఎమ్మెల్యే గారు? ఎట్లా మేడం మీరు, సమయం లేదు మిత్రమా అని ఆయన అందరినీ పిలుస్తున్నారు. శాతకాన్ని వెళ్ళాలి, టైం సమయం లేదు. సమయం లేదంటే మీరు ఇంకా సమయం, మీరు వెళ్ళాలి అనే దాంట్లోనే ఉన్నారు కదా మేడం. ఎట్లా అంటే ఈ పర్టికులర్గా వీరి మూవీస్ చూడాలని ఏం లేదు, కాకపోతే రిలాక్స్ ఎంటర్టైన్మెంట్ కోసం అన్ని మూవీస్ చూస్తాం, ఏమి ఇబ్బంది లేదు. సార్ ఉన్నప్పుడు ఏ మూవీస్ చూశారు? అన్ని మూవీస్ చూసేది అప్పుడు కూడా. మాకు ఫస్ట్ నుంచి కూడా మూవీస్ చాలా రోజులు అయిపోయింది, గుర్తు కూడా లేదు. గుర్తు కూడా లేదు. అంటే ఖైదీ నంబర్ 150లో మీకు నచ్చిన అంశం ఏది? ఏముంది, ఏం లేదు, మూవీ ఎంటర్టైన్మెంట్. పర్వాలేదు, బాగుంది. ఓం నమో వెంకటేశయ్య కూడా చూసేసారా? లేదు, చూడలేదు, చూడాలి అంటున్నాను. భక్తి బాగుందా మీకు? భక్తి బాగుంది, భక్తి ఉంది. ఇంటి దేవుడు ఉంటాను, లక్ష్మీ నరసింహస్వామి. సో యాదగిరిగుట్టకు వెళ్తా ఉంటాం, తిరుపతికి వెళ్తా ఉంటాం బాగా. కదిరికి వెళ్ళారు ఎప్పుడైనా? లేదు, వెళ్ళలేదు. కదిరిలో కాదరి లక్ష్మీ నరసింహస్వామి ఫేమస్ కదా, వెళ్ళలేదు. వెళ్ళాలనుకుంటున్నారా? అనుకోలేదు. రాణిస్తే వెళ్తారన్నమాట. ఎప్పుడైనా నామినేషన్ పోయేటప్పుడు అంతా కూడా గుడికి వెళ్తాం, గుడికి వెళ్తాం. మన బొంతపల్లి గుడికి వెళ్తాం, ఇక్కడ
సహకార ఆంజనేయ స్వామి టెంపుల్ అందరి చప్పులు అక్కడికి వెళ్తాం, మన తాడుబందికి వెళ్తాం. మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.